सभी को शुभ दोपहर है। समग्र शिक्षा अभियान आंध्र प्रदेश के द्वारा होने वाले ऑनलाइन क्लास को सभी बच्चों को स्वागत है। बच्चों कैसे हैं, सभी ठीक है ना? देखिए आज हम आठवीं कक्षा में तीसरा पाठ प्यारा गांव पाठ के बारे में जानेंगे। आपके पास पाठ्य पुस्तक है तो खोलकर इस पाठ की ओर देखिए, ठीक है बच्चों? ओके। और हमारे पाठ में पाठ के अंतर्गत एक चित्र दिया गया है ना, देखिए बच्चों पाठ के अंतर्गत एक चित्र दिखाई पड़ता है ना। आ चित्रों चूसे सर की मीकु एम अनिपिस्तुंदि? आप सभी को अपने अपने गांव याद आई ना, मी अंदरिकी कूडानु मी ओक ग्रामं गुर्तोस्तुंदा? हाँ गुर्तोस्तुंदि। और यहाँ इस चित्र में क्या क्या दिखाई दे रहा है, तुम सभी को दिखाई पड़ते है ना यहाँ चित्र? सभी को एक बार देखिए ఈ చిత్రంలో ఏమిటేమిటి కనిపిస్తున్నాయో ఒకసారి మనం గుర్తు మనం తెలుసుకుందామా? టేకే బచ్చు ఆర్ ఈ చిత్రమే పహలే క్యా హై, ఏక్ పక్షి ఉడ్ రహా హై నా, పక్షి ఔర్ బాదల్ ఆసమాన్ పేడ్ పహాడ్ ఘర్ ఆ కిసాన్ ఔర్ हल चलने वाले हल को लेकर चलने वाले एक आदमी और साइकिल चलने वाले एक आदमी और बैलगाड़ी चलने वाले एक किसान और तीन बैल और पेड़, ये सभी एक रास्ता, ये सभी दिखाई पड़ रहा है ना। आसमान आसमान देख पड़ता है ना वहाँ। हाँ आसमान को क्या कहते हैं, आकाशानी मनो हिंदी लो आसमान अंट, గగన్ నబ్ ఇవన్నీ కూడా ఆకాశానికి పేర్లు అనమాట హిందీలో, ఠీకే? ఆర్ పక్షి, పక్షి అంటే ఏంటి, పక్షులు ఎగురుతున్నాయి కదమ్మా, వాటిని మనం హిందీలో పక్షి అంటాం. అక్కడ బాదల్, బాదల్ అంటే ఏంటి, మేఘములు, బాదల్ అంటే ఏంటి మేఘములు, అక్కడ మేఘాలు కమ్ముకుంటూ వస్తే వర్షం పడే ముందు మేఘాలు వస్తాయా, ఆ మేఘాలు అనమాట. నెక్స్ట్ అక్కడ ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి, ఆ కొండల్ని హిందీలో ఏమంటారు, పహాడ్ అంటారు. పహాడ్ పహాడ్ అంటే ఏంటి, కొండలు. పహాడ్ అంటే ఏంటమ్మా, కొండలు. అక్కడ చెట్లు కూడా ఉన్నాయి చూసారా, చెట్లు ఏ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. అక్కడ చూడండి ఆ మూల చూస్తే మర్రి చెట్టు కనిపిస్తున్నట్లున్నది చూసారా, అక్కడ ఆ రెండు ఎద్దులు కూడా అక్కడ సేద తీరుతున్నాయి. ఆ చెట్లని ఏమంటాము, పేడ్, పేడ్ అంటాం. పేడ్ అంటే ఏంటి, చెట్లు, ఓకేనా? పేడ్ ఆర్ పేడ్, పేడ్ ఏకవచనంలో కూడా పేడ్ ఆర్ బహువచనంలో కూడా పేడ్నే వస్తుంది. అయితే అక్కడ చూడండి ఇంకా ఇంకేమొస్తుంది, ఘర్, ఘర్ అంటే ఏంటి, ఇల్లు. ఎన్నో ఇల్లు ఉన్నాయి కదా అమ్మ, అక్కడ ఇల్లు ఉన్నాయి. ఘర్, ఘర్ అంటే ఇల్లు. యహా ఈ చిత్రమే ఇస్కి ఓర్ దేఖియే, అక్కడ ఏం చేస్తున్నారు, కిసాన్ బయలో సే ఖేత్ కు జోత్ రహా హై, కిసాన్ బయలో సే ఖేత్ కు జోత్ రహా హై. అక్కడ రైతు ఐదులతో ఏం చేస్తున్నాడు, పొలాన్ని దున్నుతున్నాడు, పొలాన్ని దున్నుతున్నాడు. అక్కడ ఇక్కడ ఇటువైపు ఈ కింద వైపు చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నాడు ఆ రైతు, ఒక రైతు బైల్గాడికి చెల్ రహా హై, చలా రహా హై అంటే ఎద్దుల బండిని నడుపుతూ ఉన్నాడు ఆ రైతు, ఎద్దుల బండిని నడుపుతూ ఉన్నాడు. వహా ఎక్ ఔరత్, ఔరత్ కీసుకో కీసీకో లేకర్ వహా జా రహా హై, ఘర్కో జా రహా హై ఔర్ గావ్కో జా రహా హై. ఔర్ యహా తీన్ బైలే హై, తీన్ బైల్ యహా క్యా కర్ రహా హై, ఆరామ్ సే సో రహా, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి. అక్కడ ఎద్దులన్నీ కూడాను అక్కడ సైకిల్తో ఒక 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 అతను వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి మన గ్రామంలో కనిపిస్తున్నాయి కదా. అయితే మన ఊరు ఎందుకు మనకి ఇష్టము, అక్కడ మనకి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం, అక్కడ ఉండేటట్టు పచ్చని పొలాలు చెట్లు అన్నీ కూడాను చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది, మనసుకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది అనమాట. అదే పట్టణాల్లో అయితే భూమి కాలుష్యము, జల కాలుష్యము, వాయు కాలుష్యము, ధ్వని కాలుష్యము ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ మన పట్టణాల్లో ఉంటాయి. ఓ షోరు ఎక్కడ చూసిన శబ్దాలు రణగణ ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి.
ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. అదే మన గ్రామాలకు వెళ్ళినట్లే పచ్చని పొలాలు, ఆ పల్లెల్లో అయితే చక్కగా హాయిగా చల్లటి గాలి అని ఎంత ఆనందంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మీకు సెలవులు ఇచ్చారనుకో, చుట్టియా సెలవు అంటే ఏంటి, చుట్టియా చుట్టియా నీకు సెలవులు ఇచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, మా ఊరు వెళ్ళిపోతే బాగును అనిపిస్తుందా లేదా మీకు? తీఖే బచ్చా, అందరికీ కోరుకుంటుందా? మీ గ్రామం అంటే మీకు ఇష్టమేనా? हाँ, हमारे गांव बहुत सुहावना और सुंदर से, सुहावना मौसम में सुंदर से दिखाई पड़ रहा है, पड़ते हैं ना सभी को, ठीक है, इसलिए हमारे गांव हम सबको पसंद है। इस चित्र में ये सभी दिखाई पड़ रहा है ना, इस चित्र के नीचे क्या है एक बार देखिए बच्चों, प्रश्न है, प्रश्न दिया गया है, अंटे अकड़ा आ चित्राने इच्चाडु, అక్కడ ప్రశ్న కూడా ఇచ్చాడు. అంటే ఏంటది, ఆ చిత్రాన్ని చూసి మనం ఈ కిందన ఇచ్చినటువంటి ఆ మూడు ప్రశ్నలకి మన సమాధానం రాయాలి, మన మనలో మనం సంభాషణ చేసుకోవాలి అని చెప్పారనమాట. ఠీకే బచ్చా, అయితే యహా పహలా ప్రశ్న మే క్యా దియా గయా, ఇస్ చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై, ఇస్ చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై అని ప్రశ్న ఇచ్చారు మనకి. అయితే చిత్రంలో మనకి ఏంటేంటి కనిపిస్తున్నాయి చూసుకున్నామా? పక్షి, ఆస్మాన్, బాదల్, కిసాన్, బైల్, సైకిల్ చల్నే వాళ్ళ ఆత్మీ ఆర్ బైల్ గాడి చల్నే వాళ్ళ ఏక కిసాన్, హల్లేకర్ చల్నే వాళ్ళ ఏక కిసాన్, और खेत को जोतने वाली एक किसान, इस सभी दिखाई पड़ रहा है ना, इस सभी को यहाँ लिखना चाहता है. ठीक है बच्चों, ठीक है. अब हम इस चित्र में, इस चित्र के नीचे तीन प्रश्न दिया गया है ना, इस चित्र के नीचे तीन प्रश्न दिया गया है, एक एक प्रश्न को उत्तर लिखने की कोशिश करेंगे हम सब. ठीक है बच्चों, आपके पास उत्तर पुस्तिका है तो खोलिए, खोलकर इस प्रश्नों का उत्तर यहाँ लिखने के लिए कोशिश करो. ठीक है बच्चों, और पहला चित्र, पहला प्रश्न क्या है, पहला प्रश्न क्या है, इस चित्र में क्या क्या दिखाई दे रहा है, इस चित्र में क्या क्या दिखाई दे रहा है बच्चों, गांव कैसे दिखाई पड़ रहा है, बहुत सुंदर से दिखाई पड़ रहा है, गांव कैसे दिखाई पड़ रहा है, बहुत सुंदर से दिखाई पड़ रहा है, चला अंदंगा कनिपिस्तुन्ना मन ग्रामम कदम्मा, सुहावना मौसम दिखाई पड़ रहा है, बच्चने पंट पोलालतो एंतो आह्लादकरंगा मन की कनिपिस्तू उंदी मन तालूका ग्रामम. इक्कड इंका एमेमी कनिपिस्तुन्नायि मनकि अक्कड चित्रंलो चूसि रायमनि चेप्पारु कदम्मा, चेप्पारु कदा एंटनी, ई चित्रमे किसान, किसान अंटे एवरु, रैतु, हल्, हल् अंटे एंटि, नागलि, अलागे बैलगाड़ी, बैलगाड़ी अंटे एंटी, एद्दुल बंडी, अलागे मेघ, मेघ अंटे एंटी, मेघमुलु, नेक्स्ट साइकिल अंटे तेलुसु कदा, साइकिल, अलागे बैल, बैल अंटे एद्दुल, एद्दुल, अलागे पेड़, पेड़ चेट्लु कनिपिस्तुन्नायि अक्कड, चेट्लु, अलागे सड़क, सड़क अंटे एंटी, अक्कड दारी कनिपिस्तुंदि कदम्मा, राहन्ना, रास्तान्ना, दारी अन्नमाट, अक्कड रोड मीद ఆ బండి వెళ్ళిపోతుంది, అలాగే సైకిల్ కూడా వెళ్తుంది. అలాగే పహాడ్, పహాడ్ అంటే ఏంటి, కొండ, పహాడ్ అంటే కొండ అన్నమాట. పక్షి, పక్షి అంటే ఏంటి, పక్షులు. మేఘ అంటే మేఘంలో చెప్పుకున్నాం, ఆకాశ, ఆకాశము, నభు ఆర్ గగనం, ఈ సభి ఇస్కా శబ్ద హై. ఆర్ ఘర్, ఘర్ అంటే ఏంటి, ఇల్లు. ఇవన్నీ కూడా అందులో కనిపిస్తున్నాయా? ఠీక్ హే బచ్చు, ఈ సభి శబ్దం కో అప్నే కితాబం మే लिखिए, इस शब्दों का अर्थ किताब लिखिए. अब हम दूसरे प्रश्न के बारे में जानेंगे. ठीक है बच्चों, कौन क्या कर रहे हैं, कौन क्या कर रहे हैं, इस चित्र को देखकर बताने के लिए कोशिश करो. ठीक है बच्चों, कौन क्या कर रहे हैं, यवरु, कौन अंटे एंटी, यवरु, कौन अंटे यवरु, क्या एमिटी, కర్ణ, కర్ణ అంటే చేయుట, ఎవరు ఏమిటి అక్కడ చేస్తున్నారని అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు. కిసాన్ ఖేతి మే ఖేతి కర్ రహా హై, కిసాన్ క్యా కర్ రహా హై, ఖేతి కర్ రహా హై, ఖేతి అంటే అక్కడ రైతు ఏం చేస్తున్నారు, పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు, అక్కడ దున్నుతున్నారు, ఖేతి కో జోత్ రహా హై,
పొలం పనులు చేసుకుంటూ అక్కడ దున్నుతున్నాడు అన్నమాట రైతు. అలాగే ఆద్మీ సైకిల్ పల్ చల్ రహా హై, చలా రహా వహా ఆద్మీ క్యా కర్ రహా హై, సైకిల్ పల్ చలా రహా హై అంటే అక్కడ ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు, సైకిల్ ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు, సైకిల్ ని నడుపుకుంటూ వెళ్తూ ఉండడం కనిపిస్తుంది. అలాగే ఏక ఆద్మీ హల్ లేకర్ జా రహా హై, ఏక ఆద్మీ హల్ లేకర్ జా రహా హై అంటే ఏంటి, ఒక నాగలి పట్టుకొని ఒక రైతు అక్కడ నడుస్తూ ఉండే కనిపిస్తుంది కదా మనకి, టేక్ హే బచ్చు చల్ రహా హై. పేడ్ కే నీచే బైల్ ఆరామ్ కర్ రహే హై, పేడ్ కే నీచే క్యా కర్ రహా హై, బైల్ ఆరామ్ కర్ రహా హై, పేడ్ కే నీచే క్యా కర్ రహా హై, ఆరామ్ కర్ రహా హై అక్కడ చెట్టు కింద ఆ ఎద్దులు విశ్రాంతి తీసుకుంటున్నాయి, చెట్టు కింద ఎద్దులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి అన్నమాట. ఆకాశ మే పక్షి ఉడ్ రహీ హే, అక్కడ ఆకాశ మే పక్షి ఉడ్ రహా హై, రహే హై ఆకాశ మే పక్షి ఉడ్ రహే హే, ఆకాశంలో పక్షులు ఏం చేస్తున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఆకాశంలో పక్షులు ఏం చేస్తున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఉడునా అంటే ఏంటి, ఎగురుట, ఉన్నా మనకి ఆ హే ఎగురుట, అర్థమైందమ్మా. और एक औरत सिर पर कुछ ले जा रही है, वहां देखिए बच्चों एक बार एक औरत सिर पर कुछ लेकर जा रही है ना, ये स्त्री ఏం చేస్తుంది, తల మీద ఏదోటి పెట్టుకొని ఊర్లోనికి వెళ్ళటం జరుగుతుంది, అక్కడి నుంచి తీసుకొస్తుంది, తల మీద ఏదో పెట్టుకొని తీసుకురావటం మనకి అక్కడ కనిపిస్తూ ఉంది, చూస్తున్నారు కదమ్మా. ठीक है बच्चों यहां दूसरा प्रश्न का उत्तर है. और तीसरा प्रश्न में क्या दिया गया, एक बार देखिए बच्चों, इस चित्र में आपको कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों, ఈ చిత్రంలో మీకు ఏ దృశ్యం అన్నిటికన్నా ఇష్టమైంది మరియు ఎందుకు అని మనకి ఆ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ చిత్రం అంతా చూడండి అమ్మా ఒకసారి, ఈ చిత్రం ఒక బార్ దేఖియే, ఆ ఈ చిత్ర మే కౌన్ సా దృశ్య పసంద్ హై, इसके बारे में कुछ वाक्य लिखने के लिए कोशिश करेंगे. ठीक है बच्चों, हाँ इस चित्र में मुझे खेत में किसान हल चलाने का चित्र बहुत पसंद है. इस चित्र అక్కడ పొలంలో దున్నుతున్నటువంటి రైతుని చూశాను కదా, చూసిన వెంటనే నాకు ఆ దృశ్యం చాలా ఇష్టం అనిపించింది. ముఖ్యంకి కిసాన్ అమారే అన్నదాత, ఎందుకు ఆ రైతునే ఇష్టపడ్డారు, రైతు మనకి అన్నం పెడుతున్నాడు, మన ఆకలిని తీరుస్తున్నాడు కదమ్మా, అందుకోసమే నాకైతే ఆ అన్ని చిత్రాల్లోకి రైతుని చూసరికి నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది. కిసాన్ కి మెహనత్ సే హి ఆజ్ హమ్ అప్నే పేట్ భర్ రహే హై, పేట్ భర్ రహే హై, కిసాన్ కి మెహనత్ సే రైతు యొక్క కష్టాన్ని చూసి రైతు తాలూకా కష్టంతో మన ఆకలిని తీరుస్తున్నాడు. అలాగే ఏం చేస్తున్నారు, కిసాన్ కి మెహనత్ సే హి ఆజ్ హమ్ అప్నే పేట్ భర్ రహే హై, కిసాన్ హమారే అన్నదాత అంటే మనకి అన్నాన్ని ప్రసాదించేటటువంటి ఒక దాత, అతను అన్ని కష్టాలు పడినప్పటికీ కూడా మనకి ఆహార ధాన్యాల కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడుతూ మన ఆకలిని తీర్చడానికి ఎంతో శ్రమ పడుతున్నారు రైతు కదా. అలాంటి రైతు భారతదేశానికి వెన్నెముక లాంటి వాడు, భారతదేశానికి రైతు చాలా అవసరం. ఇస్లియే ముజి కిసాన్ చిత్ర అచ్చా లగా, అందుకోసం నాకు ఈ రైతు చిత్రం చూసేసరికి నాకు చాలా ఇష్టంగా అనిపించిందని అక్కడ మనం రాసుకోవచ్చు. ఠీకే బచ్చో, అప్నే అప్నే మన పసంద్ వాక్యం కో లిఖియే. ఠీకే బచ్చో, అబ హమ్ పాఠ్ కి ఓర్ జానేంగే. పుష్ట సంఖ్య 14 కో ఖోలియే, ఖోల్కర్ దేఖియే బేన్ బచ్చో సభీ. యహాన్ एक चित्र दिया गया है, पाठ के अंतर्गत एक चित्र दिया गया है ना, हाँ दिखाई पड़ रहा है ना, वह कौन है, एक दादाजी, एक लड़का, एक लड़की, दिखाई पड़ रहा है ना, हाँ दादाजी, दादाजी अंटे एवरु, तातगार, दादाजी अंटे एवरु, तातगार, लड़का पोता पोती, इसका दादाजी का पोता और पोती, पोता अंटे एवरु मनोड़, पोती अंटे मनोरार. ठीक है बच्चो, यहाँ तीनों ने यहाँ क्या क्या कर रहा है, चित्र में दादाजी क्या कर रहा है, खड़े हुए है, चित्र में
दादाजी खड़े हुए हैं और उसके सामने रानी और रमेश भी खड़े हुए हैं। खड़े हुए है ना, चित्र दिखाई पड़ रहा है ना। हाँ, खड़े हुए अंटे निल्चुनारु अक्कड़ अक्कड़ निल्चुनारु। देखे बच्चों, और इस पाठ के बारे में चर्चा करेंगे। हमारे पाठ का नाम प्यारा गांव है, प्रियमैन ग्राममु। यहाँ दादाजी और रमेश और रानी, इस पोता पोते का नाम क्या है, इस लड़का का नाम क्या है रमेश, और लड़की का नाम क्या है रानी। इसके बीच में होने वाले बातचीत को हमारे पाठ के बारे में पाठ में दिया गया है। देखिए बच्चों, और हमारा पाठ किस विधा का पाठ है, किस तरह पाठ है, ఎలాంటి పాఠము। అయితే यहाँ इस पाठ संवाद पाठ है। ये पाठము संवाद पाठము। संवाद అంటే ఏంటి, संभाषण। संवाद माने क्या है, संभाषण। किसका संवाद है, दादा और रमेश और रानी। दादा रमेश और रानी, इस तीनों में होने वाली बातचीत को हमारे पाठ में दिया गया है। अंटे एवर तालूका पाठ, इकड़ा संवाद अंटे संभाषण। संवाद अंटे दो या तीन व्यक्तियों के बीच में होने वाली बातचीत को संवाद कहते हैं। दो या तीन व्यक्तियों के बीच होने वाले बातचीत को संवाद, बातचीत अंटे మాట్లాడుకుంటే కదమ్మా, అలాగ వాళ్ళ ముగ్గురు కూడాను మాట్లాడుకునేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వర జరిగింది, దాన్ని మనం ఏంట సంవాద అంటాం। संवाद रूप में ये पाठ मन की इकड़ा इवबड़ी। ठीक है बच्चों, यहाँ अनुच्छेद के पहला अनुच्छेद को देखिए एक बार, मैं पढ़ूंगी एक बार देखिए। रानी और रमेश आठवीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। बातों बातों में घर आ गया, बातों बातों में घर आ गया। दादी जी ने बहुत लाड प्यार किया, दादी जी ने बहुत लाड प्यार किया। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हैं। यहाँ इस अनुच्छेद में कुछ शब्दार्थों को मौखिक रूप से बताऊंगी और तुम्हारा अपने अपने किताबों में लिखने के लिए कोशिश करो। ठीक है बच्चों, इस तरह शब्दों का अर्थ बताऊंगी और उस अनुच्छेद का अर्थ भी बताने की कोशिश करूंगी, ध्यान से सुनो। रानी और रमेश आठवीं कक्षा में पढ़ते हैं। रानी मरियु रमेश आठवीं कक्षा अंटे एंतम्मा, एनिमिदव तरगति, एइत क्लास। मीलागे वाळ्ळु कूडा వచ్చేసారు, 8th క్లాస్ చదువుతున్నారు। పడనా అంటే ఏంటి, చదువుట। పడనా అంటే ఏంటి, చదువుట, చదువుతున్నాడు। గర్మీకి చుట్టియోం మే దాదాజీ ఉనిహే అప్నే గావ్ లే జానే కే లియే ఆయే। గర్మీకి చుట్టియోం అంటే ఏంటి, వేసవి సెలవులు ఇచ్చేసరికి వాళ్ళ తాతగారు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు। మీకు కూడా వేసవి సెలవులు వచ్చేసరికి మీ వాళ్ళు కూడా వస్తారు కదా, వచ్చి తీసుకువెళ్తారు కదా, ఆ విధంగానే ఆ పిల్లలిద్దరికి కూడాను వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ తాతగారు వచ్చారంట। సబ్ మిల్కర్ సవేరే రైల్ సే నికలే। సబ్ మిల్కర్, సబ్ అంటే అందరూ కూడాను,
అందరూ కూడా కలిసి మిల్కర్ అంటే కలిసి కలిసి ఉదయాన్నే రైల్ దగ్గర రైల్కి వెళ్ళిపోయారు ట్రైన్లో రావాలి కదా వాళ్ళ వాళ్ళ ఊరు చాలా దూరం కదా అందుకోసం అందరూ కలిసి ఉదయాన్నే ట్రైన్ ఎక్కేశారు వెళ్ళిపోయారు ట్రైన్లో వెళ్ళడానికి సిద్ధమైపోయి వెళ్ళిపోయారు గాడిమే బడి బీడ్తి గాడి అంటే ఏంటి అక్కడ రైలు బండిలో బడి బీడ్తి అంటే ఎక్కువ జనాలు ఉన్నారంట చాలా రష్గా ఉందంట అక్కడ గాడిమే బడి బీడ్తి బీడ్ అంటే ఏంటి జనాలు ఎక్కువగా జనాలు గుంపు ఉన్నారు ఎక్కడ వీళ్ళకి ప్లేసులు అసలు దొరకలేదు ఫిర్ బి జైసే దేసే బైక్ నికి జగహ్ మిల్ గయి ఎలాగోగలాగా మళ్ళా ఏంటింది ఎలాగోగలాగా నెమ్మదిగా ప్లేస్ దొరికింది వాళ్ళకి కూర్చోవడానికి శాంత గావ్ పహుంచ్ గయి అమ్మయ్య అప్పుడు ఎక్కాం ఇంక ఇప్పుడు దిగాం అన్నట్లుగా సాయంత్రం అయింది వాళ్ళ ఊరు చేరుకున్నసరికి శ్యామ్ శ్యామ్ అంటే సాయంత్రం సాయంత్రానికల్లా వాళ్ళ ఊరు చేరిపోయారు वहां स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे वहां वहां अंटेंटी अक्कड़ा वहां वहां अंटे अक्कड़ा अक्कड़ एवरुन्नारु स्टेशन दग्गर चाचाजी अंटे चिन्नाना वहां स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे अक्कड़ा चिन्नान गारु एड्ल बंडिनी तीसुकोच्चि अक्कड़ रेडीगा उन्नारु पिल्ललनु तीसुकेल्लडानिकि అయితే అక్కడ ఎద్దుల బండి కనిపించేసరికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది సరదాగా వెళ్ళి చక్కగా ఆ బండిలో కూర్చున్నారు ఆ ఇద్దరు పిల్లలు వహా స్టేషన్ కి పాస్ చాచాజీ బైల్గాడి లేక తయారుతే వహా వహా అంటే ఏంటి అక్కడ స్టేషన్ దగ్గరికి వాళ్ళ చిన్నాన్న చాచాజీ అంటే ఎవరు చిన్నాన్న బైల్గాడి లేక తయారుతే ఆ ఎడ్ల బండిని తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉన్నారు పిల్లల్ని తీసుకువెళ్ళడానికి బైల్గాడి కేతోంకే కేతో అంటే ఏంటి అక్కడ పంట పొలాలన్నీ కూడా ఉన్నాయి కదా ఆ పచ్చని పంట పొలాలు ఆ ఒడ్డున కినారే అంటే ఒడ్డు ఆ పంట పొలాలు ఒడ్డున ఉండేటట్టు గట్లు ఉంటాయి కదా ఆ గట్ల మీద నుంచి ఆ బండి పోతూ ఉంది కేతోమే కిసాన్ కామ్ కర్ రహే థే కేతోమే ఆ పొలాల్లో ఎవరు పనిచేస్తున్నారు రైతులు పనిచేస్తున్నారు కిసాన్ అంటే ఎవరు రైతు కామ్ అంటే పని చేస్తున్నారు రైతులు పని చేస్తున్నారు పశు చర్రహేతే పశు చర్రహేత అంటే ఏంటి పశువులు ఏం చేస్తున్నాయి అక్కడ మేస్తున్నాయి పశువులు గడ్డిని అక్కడ మేస్తున్నాయి గావ్కి హర్యాలి దేఖనే లాయక్ థీ ఆ గ్రామం అంతా చూసేసరికి పచ్చగా ఎంతో చాలా అందంగా కనిపిస్తుంది హర్యాలి పచ్చదనంతో నిండిపోయింది గ్రామం అంతా కూడా అదంతా కూడాను పచ్చదనంతో నిండి ఎంతో అందంగా కనిపిస్తూ ఉందన్నమాట బాతమే ఘర్ ఆ గయా ఇలా మాట్లాడుతూనే సమయానికి వాళ్ళు ఇల్లు చేరుకున్నారు ఇల్లు వచ్చేసింది అక్కడికి దాదీజీ సే మిలే వెంటనే ఆ బండి దిగిపోయి వెంటనే దాదీ అంటే ఎవరు నానమ్మ ఆ నానమ్మని గట్టిగా పట్టుకున్నారు దాతో కలిశారన్నమాట ఆ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని కూర్చున్నారు దాదీజీ మిలే నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు దాదీజీ ని బహుత్ లాడ్ ప్యార్ కియా నానమ్మ దగ్గరికి వెళ్తే ఎంత అంటే మనవలు వచ్చారంటే ఎంత ఆనందం పొందుతుంది ఆ పిల్లలు వచ్చారని చాలా ఆనందంతో దగ్గర తీసుకుని బాద్ మే క్యా హువా సవేరే దోనో దూధ్ పీకర్ దాదాజీ కే సాత్ గావ్ ఘూమ్నే నిక్లే సవేరే అంటే ఉదయాన్నే ఇద్దరు కూడా ఏం చేశారు ఉదయాన్ లేచేసరికి వాళ్ళ నానమ్మ ఒక గ్లాస్ తో పాలు ఇచ్చింది పాలిస్తే పాలు తాగేసి దాదాజీకి సాత్ అంటే దాదాజీ అంటే ఎవరు వాళ్ళ తాతగారితో పాటు గావ్ అంటే ఏంటి విలేజ్ గ్రామం కదా ఆ గ్రామం ఘూమ్న అంటే తిరుగుట అంటే గ్రామాన్ని చూడటానికి గ్రామంలో తిరిగి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ తాతగారితో పాటు ఇద్దరు పిల్లలు కూడాను బయలుదేరారు రాస్తే మీ బాతే కర్తే హుయే ఆ తోవలో మాట్లాడుకుంటూ రాస్తా అంటే రాహన్న రాస్తా అన్న రోడ్ అన్నమాట అంటే దారి రాస్తామే బాతే కర్తే హే తోవలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఈ ముగ్గురు కూడా కౌన్ కౌన్ చల్ రహే వహా ఆ దాదాజీ ఓ రమేష్ ఓ రాణి దాదాజీ ఓ రమేష్ ఓ రాణి ఈ తినోనే చల్లే గావ్ ఘూమ్నే నిక్లే తినోనే గావ్ ఘూమ్నే నిక్లే దాదాజీ అంటున్నారు దాదాజీ గారు అంటున్నారు ఏమంటున్నారు దేఖో
सामने कमलेश काका आ रहे हैं, उन्हें प्रणाम करो। तातगार अन्नारु भाई इधर पिल्लल की कोडनु देखो चूडंडी पिल्लो चूडंडी सामने कमलेश काका आ रहे हैं आ दग्गरलो कमलेश काका अक्कड कमलेश चिन्नान्न वस्तुन्नारु चूडंडी उन्हें प्रणाम करो अतनिकि नमस्करिंचंडी अनि तातगारु चेप्पारु इधर पिल्लल की చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ ఏం చేశారు దోనూని కమలేష్ కాకాకు ప్రణామ్ కియా ఇద్దరు కూడా చేతులు ఇలా జోడించి కమలేష్ కాకా గారికి ప్రణామం చేశారు రాణి అంటుంది తర్వాత రాణి ఏమంటుంది కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై అని రాణి అంటుంది ఏంటని అంటుంది కమలేష్ కాకా కమలేష్ చిన్నాన్న ఏం పని చేస్తారు क्या काम क्या अंटे एमिटी काम अंटे पनी कमलेश काका क्या काम करते हैं प्रश्निंचिंदि अदे प्रश्निंचिंदन्नमाट दादाजी दानिकि समाधानं चेप्तुन्नारु एंटनी वे लोहार है वे लोहे का सामान जैसे खुरपी फावड़ा हथौड़ा पहिया कुल्हाड़ी आदि सामान बनाते हैं इस तरह कहा ठीक है बच्चों वे लोहार अंटे एंटी लोहार अंटे लोहे का लोहे से काम करने वाला कौन है लोहे से काम करने वाला को लोहार कहते हैं ठीक है बच्चों वे लोहे का सामान अंटे इनुमु तो तैयार वस्तुलन्नी कोडनु लोहारु चेस्तारु कमर वाला अंटारु कदा अलांटि इनुमु तो तैयार सामानलन्नी कोडनु अतनु तैयार चेस्तारम्मा अनि चेप्पारु तातगारु जैसे अंटे एंटंटे कुरपी फावड़ा हथौड़ा पहिया कुल्हाड़ी आदि सामान बनाते हैं अंटे तैयार चेस्तारू कुरपी अंटे कोडवली फावड़ा अंटे गड्डपार हथौड़ा अंटे सम्मेटा लेक सुत्ती अलागे पहिया अंटे चक्रम चक्रम अला बंडी चक्राल उंटाई कदा एद्दुल बंडिकी चक्रम उंटुंदि कदा आ चक्राल अन्नमाट अलागे कुल्हाड़ी अंटे गोड्डले इवन्नी कूडा एवरु तयारु चेस्तारु लोहार लोहार ई सामानुलन्नी कूडा तयारु चेस्तारम्मनि एवरिकि चेप्पारु राणिकि चेप्पारु ठीक है बच्चों हाँ और क्या कहते हैं वह देखो दामोदर दादर का दादा का मकान अट चूड़ दामोदर तातगारि योक्क इल्लु चूड़ अनि चेप्पारु चेप्ते अटुवैपु ओकसारिगा रमेश चूसाडु चूसी एमंटुन्नाडंटे रमेश क्या कहा दामोदर दादा क्या काम करते हैं दामोदर दादा क्या काम करते हैं अकड़ा दामो दादा दादा अंटे एवरू तातगार दादा अंटे तातगार चूँ अकड़ा लुहार अकड़ पंचेसुकुंटे अकड़ा चाचा अदेंटि काका अन्नारु अलागे इकड़ा दामोदरनी दामोदर दादा अन्नारु अंटे मन ग्रामंलो अंदरू कूडानु वेरे वेरे इल्लल्लो उन्ना सरे ओके कुटुंबंलागा उंटारंट ग्रामंलो అది అక్కడ ఉండేటటువంటి గొప్పతనం అందరూ కూడా సోదర భావంతో ప్రేమ భావంతో ఉంటారు యహ రమేష్ ఏంటి అడిగాడు దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే దామోదర్ తాతగారు ఏం పని చేస్తారు అని అన్నారు అంటే అక్కడ తాతగారు చెప్తున్నారు దాదాజీనే క్యా కహా దామోదర్ దాదా గాం వాలం కేలి మిట్టీ కే బర్తన్ జైసే ఘడే మటకే హండీ మిట్టీ కే కిలోనే ఆది బనాతే హే అని తాతగారు చెప్తున్నారు ఏంటని చెప్పారు దామోదర్ దాదా ఏం పని చేస్తారంటే దామోదర్ దాదా గాం వాలం కేలియే గాం వాలం అంటే గ్రామంలో ఉండేటటువంటి ప్రజల కోసం గ్రామంలో ఉండేటటువంటి ప్రజల కోసం అతను తయారు చేస్తున్నారు ఏం తయారు చేస్తున్నారు మిట్టికి బర్తన్ మట్టితో చేసినటువంటి పాత్రలను తయారు చేస్తున్నారు మట్టితో కొన్ని పాత్రల్ని అలా తయారు చేస్తున్నారు జైసే అవి ఏంటంటే ఘడే ఘడే మటకే हंडी मिट्टी के खिलौने आदि आदि अंटे अक मोदी वस्तु तैयार घड़े अंटे कुंड नील पोसको मंच नील कोसम मन वैसेकाल वे कुंड नील पोसको आ नील तागता अला कुंड मटके मटके अंत मट्टी पात्र कुंडलन्नमाट अभी चाल अपड़े वेसकने कुंडलन अलागे हंडी हंडी अंटी वकानोक समय में पूर्वकाल मट्टी पात्र वंकने कदा इपड़े अभी
అల్యూమినియం నాన్ స్టిక్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఒకప్పుడైతే మట్టి పాత్రలో దాకలు ఉంటారు, దాకల్లో వండుకున్నారు అని అంటారు. మట్టి పాత్రలో అలాంటి పాత్రలో ఉండేటటువంటి వాటిని మనం హండి అంటాం. ఠీకే బచ్చా, యహా మిట్టికి ఖిలోనే, మిట్టికి మట్టితో చేసినటువంటి బొమ్మలు కూడా, మట్టితో చేసినటువంటి బొమ్మలు కూడా మొదలైనటువంటివి వస్తువులన్నీ మట్టితోనే తయారు చేస్తున్నారు. తుమ్హి పతా హే మిట్టికి బర్తన్ బనానే వాళ్ళకు క్యా కాతే హే. अगर चूँगी नैक्स्ट लाइन एम्चा बच्चों पिलू तुम्हें पता है मीक तेलसा मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं. पिलू मीक मट्टी तैयार वस्तु तैयार वाले तलसा अातगार एवर अड़गर पिल अड़गर वाणी सामधान राणी चक्कर सामधान एटनी कुमार कहते हैं ना दादाजी కుమ్మర కుమ్మర వాళ్ళు అంటారు కదా తాతగారు, మట్టితో తయారు మట్టితో వస్తువులు తయారు చేసిన వాళ్ళని కుమ్మార్ అంటారు కదా తాతగారు అని చెప్పింది. చెప్పేసరికి తాతగారు ఏమంటున్నారు, శభాష్ మేరీ ప్యారీ రాణీ బేటీ కో తో సబ్ కుచ్ పతా హే, మా తాలూక ఈ చిట్టి తాలూక అన్ని తెలుసు అని చెప్పుకుంటూ, అటు చూడమ్మా దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, అక్కడ చూడు చంద్రయ్య చంద్రయ్య చిన్న యొక్క ఇల్లు ఉన్నది చూడు ఒకసారి. వాళ్ళు ఏం చేస్తారంటే కపడే బుణతే హే, వాళ్ళు కపడే బుణతే హే, వాళ్ళు బట్టల్ని తయారు చేస్తారు. రాణి అడుగుతుంది, అచ్చా దాదాజీ కపడే బున్నే వాళ్ళకు క్యా కాతే హే. అవునా తాతగారు, అయితే కపడే బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు తాతగారు అంటున్నారు. ఏమంటున్నారు, కపడే బున్నే వాళ్ళకు జులాహా కాతే హే, బట్టలు నేసే వారిని బట్టలు తయారు చేసినటువంటి వారిని జులాహా అంటారు తెలుసమ్మా అని చెప్పారు. కపడా బున్నే వరకు క్యా కాతే హే, జులాహా కాతే హే. కపడా మషీన్ ఔర్ హాత్ దోనో సే బనాతే హే, బట్టలు చేతితో నేస్తారు అలాగే మిషన్ ద్వారా కూడా తయారు చేస్తారని చెప్పుకొచ్చారు. హాత్ సే బనానే కో హాత్ కర్కా కాతే హే, చేతితో తయారు చేసినటువంటి వాడిని చేనేత వస్త్రాలు అంటారు. చంద్రయ్య చాచాకయ ఘర్కి పాసి బాబయ్యక ఘర్ హే, ఆ చంద్రయ్య చిన్నాన్న ఇంటి పక్కనే, పాస్ అంటే అక్కడటి ప్రక్కన, ఇంటి ఘర్కి పాస్ ఇంటి దగ్గరలోనే బాబయ్యక ఘర్ బి హే, బాబయ్య అనేటటువంటి అతని తాలూక ఇల్లు కూడా అక్కడే ఉందంట. వే బడయికే కామ్ కర్తే హే, వాళ్ళు ఏం చేస్తారు, బడయిక కామ్, బడి అంటేంటి వడ్రంగి వాళ్ళు, కర్ర పని కర్రతో సామాన్ తయారు చేసిన వాళ్ళని ఏమంటారు బడయి అంటారు. రమేష్ అడుగుతున్నాడు, ఏంటని అడుగుతున్నాడు, దాదాజీ బడి క్యా కామ్ కర్తే హే. రమేష్ క్యా కర్తే హే, దాదాజీ బడి క్యా కామ్ కర్తే హే, బడి అంటే ఎవరని చెప్పుకున్నామమ్మా, వడ్రంగి వాళ్ళు, కార్పెంటర్ అంటారు కదా వాళ్ళని, బడయి క్యా కామ్ కర్తే, ఏం పని చేస్తారు అని రమేష్ అడిగారు. సమజ్గేనా దాదాజీ పతాతేహం, తాతగారు అంటున్నారు ఏంటని అంటున్నారు, బడయి లకడీ సే హల్ కిడకీ దర్వాజే బయల్గాడి ఓ తరఫ్ తరకి సామాన్ బనాతే హే. తాతగారు చెప్తున్నారు, బడయి అమ్మా వడ్రంగి వాళ్ళు ఏం చేస్తారు, లకడీ సే లకడీ, లకడీ అంటేంటి కర్ర, లకడీ అంటేంటి కర్ర, ఆ కర్రతో హల్, హల్ అంటే ఏంటి నాగల్లు, నాగలి. నెక్స్ట్ కిటికీ అంటేంటి విండో, కిటికీ. అలాగే దర్వాజే, దర్వాజే అంటేంటి డోర్, తలుపులు. నెక్స్ట్ బయల్గాడి, బయల్గాడి అంటే ఎద్దుల బండి, ఎద్దుల బండిని తయారు చేస్తారు కదా, కర్రతోనే కదా తయారవుతుంది అది కూడా బయల్గాడి. ఆర్ తరతరకి సామాన్ బనాతే హే, రకరకాలైనటువంటి సామాన్లన్నీ కూడా తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు, బడయి. ఎవరికి చెప్తున్నారు, కిస్కో బతాతే హే, రమేష్ కు బతాతే హే. బడయి లకడీ సే హల్ కిడకీ దర్వాజీ బయల్గాడి ఓ తరహ తరకి సామాన్ బనాతే హే. తాతగారు అన్నారు, నానా బడయి వడ్రంగి వాళ్ళు కర్రతో నాగళ్ళు, కిటికీలు, తలుపులు, అలాగే బళ్ళు, ఎడ్ల బండ్లు, రకరకాలైనటువంటి సామాన్లన్నీ కూడా తయారు చేస్తారు. రాణి, దాదాజీ వహ దేఖియే వే కౌన్ హే, వే క్యా కర్ రహే హే. రాణి అంటుంది, తాతగారు వహ దేఖియే, వహ అక్కడ చూడండి,
అక్కడ చూడండి, వి కౌన్ హే, వి కౌన్ హే, వి వారు ఎవరు, వి క్యా కర్ రహే హే, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒకసారిగా ఆశ్చర్యంగా అడుగుతుంది కూడాను తాత. దాదాజీ బతాదే, దాతగారు ఏమంటున్నారు, సోనే చాందీస్ తరా తరాకే ఆభూషణ్, బంగారము మరియు వెండితో చేసినటువంటి వస్తువులన్నీ కూడా తయారు చేస్తారు. ఏంటంటి అంగూఠి అంటే ఏమిటి, అంగూఠి అంటే ఉంగరం, ఉంగరం వేళ్ళకి తొడుక్కుంటాం కదా ఆ ఉంగరం అంగూఠి. హార అంటేంటి, మెడలో వేసుకునేటటువంటి హారం. చూడి అంటేంటి, గాజులు, గాజులు వేసి బంగారపు గాజులు వేసుకుంటామా అనమాట. ఆది బనాతే మొదలైనవన్నీ వస్తువులు కూడాను ఎవరు తయారు చేస్తారు, సునార్, సునారు తయారు చేస్తారు. రమేష్ నే క్యా కహా, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాన్స్ హే, తాతగారు ఆ వీధిలో చూడండి ఒకసారి చూడండి, లంబే లంబే బాన్స్ హే అంటే పొడవుగా ఉండేటటువంటి, పొడవుగా ఉండేటటువంటి వెదురు బొంగలు కనిపిస్తున్నాయి. బాన్స్ క్యా క్యా బనాతే హే, ఆ వెదురు బొంగలతో ఏమిటి ఏమిటి తయారు చేస్తారు అని అడిగారు. దానికి సమాధానంగా తాతగారు ఏం చెప్పుకొస్తున్నారు, దాదాజీనే ఇస్తారని కహా కాదే, క్యా క్యా కహా, దేఖో బేటా బాంస్ సే టోకరీ జూలే కిలోనే ఆది బనాతే హే, చూడన్నా ఒకసారి, బాంస్ సే టోకరీ జూలే కిలోనే ఆది బనాతే హే, బాబు ఈ వెదురు బొంగలతో ఏంటని తయారు చేస్తారంటే టోకరీ ఏంటి బుట్టలు, అది వెదురుని వెదురు కర్రల్ని చీల్చేసి సాఫ్గా చేసేసి దానికి అనువుగా అల్లడానికి అనువుగా చేసుకొని బుట్టల్ని తయారు చేస్తారు. టోకరీ ఏంటంటి బుట్టల్ని తయారు చేస్తారు. జూలే, జూలే అంటే ఊయల్ని కూడా తయారు చేస్తారు. జూలే ఏంటంటి ఊయల, ఊయల్ని కూడా తయారు చేస్తారు. కిలోనే, కిలోనే అంటే ఆట వస్తువులు కూడా, ఆట వస్తువులు కూడా ఇవి బొమ్మలు లాంటివి వస్తువులు లాంటివి కూడా ఇవి తయారు చేస్తారు. ఆ కర్రలతో పలచగా కోసేసి అల్లుతారు కదా, ఆ అల్లుగితో తయారు చేసిన వస్తువులను తయారు చేసిన వాళ్ళని ఏమంటారు, బన్సోర్ అంటారు, అంటే మేదరు వాళ్ళు అంటారనమాట. తర్వాత ఆర్ రమేష్ నే క్యా కహనా, దాదాజీ ఆ గావ్ బడా ప్యారా హే, తాతగారు మీ గ్రామం చాలా బాగుందండి, యహా తో సభీ తరహకే కామ్ కర్నే వాలే రాతే హే, ఇక్కడ మీ గ్రామంలో అన్ని రకాల వస్తువులు తయారు చేసినటువంటి వాళ్ళు, అన్ని పనులు చేసినటువంటి వాళ్ళు కూడా మీ గ్రామంలో ఉన్నారండి అని రమేష్ చెప్తున్నారు. దాదాజీ అంటున్నారు ఆ మాటకి, ఏమంటున్నారంటే, హా బేటా యహా సభీ తరహకే కామ్ కర్నే వాలే రాతే హే, అవును బాబు ఇక్కడ మా గ్రామంలో అన్ని రకాల పనులు చేసిన వాళ్ళు కూడాను ఇక్కడ ఉంటారు. ఎలా ఉంటారు, వే ఏక దూసరేకి సహాయత కర్తే హే, వే దూసరేకి సహాయత కర్తే, వాళ్ళు ఒకరికి ఇంకొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఆర్ మిల్జుల్గా రాతే హే, అందరు కలిసిమెలిసి ఇక్కడ నివసిస్తారు, జీవిస్తారు. వే అప్నే అప్నే ఘరేలు ఉద్యోగం సే దేశ్కి వికాస్మే భాగ్ లేతే హే, వాళ్ళందరూ కూడాను వాళ్ళ తాలూకా వృత్తుల ద్వారా దేశాన్ని దేశ అభివృద్ధిలో కూడా వీళ్ళు పాల్పంచుకుంటారనమాట. అలాంటివి కుటీర పరిశ్రమలను కూడా అంటారనమాట, కుటుంబ పరిశ్రమలను కూడా అంటారు. ఠీకే, ఆర్ ఎక్ బార్ దేఖియే, దాదాజీ క్యా కహా, తాతగారు ఏమంటున్నారు, హా బేటా అవును బాబు, యహ సభీ తరహకి కామ్ కర్నే వాలే రాతే హే, ఇక్కడ ఉండే ఇక్కడ అన్ని రకాల పనులు చేసిన వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. ఏక దూసరేకి సహాయత కర్తే హే, వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఔర్ మిల్జుల్గా రాతే హే, అందరూ కూడా కలిసిమెలిసి నివసిస్తారు. వే అపనే అపనే ఘరేలు ఉద్యోగం దేశ్కి వికాసం భాగ్ లేతే హే, వాళ్ళ తాలూకా పనులు వృత్తి పనులన్నీ కూడా చేసుకుంటూ దేశ అభివృద్ధిలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు అని తాతగారు రమేష్కి చెప్తున్నారన్నమాట. రాణి అంటుంది, దాదాజీ ఈ దేఖో కితనే హరే బరే ఖేత్ హే, తాతగారు ఇటువైపు చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయో పొలాలన్నీ అని రాణి చెప్తుంది. దానికి తాతగారు ఏం చెప్తున్నారు ఇసుకి బారమే, దాదాజీనే క్యా కహా, హా బేటీ అవునమ్మా, హా బేటీ అవునమ్మా,
इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं। अवन तल्ली पोलालन्नितिनी कूडा इंत पच्चगा उंचडानिकि आ रैतु पड़ेटट्टु आ रैतु दिन रात मेहनत करते हैं। रात्रनक पगलनक एंतो श्रम पड़ता एंतो कष्टपड़ता अन्न उगाते हैं, हमारे हमारी भूख मिटाते हैं। अंत कष्टपड़ी रात्रनक पगलनक चमट वच्ची कष्टपड़ी आहार धान्यानि मनकि अंदिस्तारु, आहार धान्यानि पंडिंचि మనకి అందజేస్తాడు। మనందరి యొక్క హమారి భూకు మిటాతే హే, మనందరి యొక్క ఆకల్ని తీర్చుతాడు ఆ రైతు। ఇస్లియే మహాత్మా గాంధీ జీనే కహా తా, ఇందువల్లనే మహాత్మా గాంధీ గారు కూడా అన్నారంట ఏంటనే, వాస్తవమే భారత్ గౌమివి బస్తా హే। నిజానికి మహాత్మా గాంధీ గారు చెప్పారంట ఏంటని చెప్పారు, నిజంగా చూడాలనుకుంటే నిజమైనటువంటి భారతదేశాన్ని చూడాలనుకుంటే గ్రామాలకు వెళ్లి చూడండి, గ్రామాల్లోనే నిజమైనటువంటి భారతదేశం ఉంది అని మహాత్మా గాంధీ గారు చెప్పారట। రమేష్ ఆర్ రాణి దోనోనే బతాతే, ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు, ఎవరు రమేష్ రాణి ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు। ఏంటి మాట్లాడుతున్నారు, హా దాదాజీ అప్నే సహీ కహా, సచ్ సచ్ మే గౌ బహుత్ ప్యారే హోతే హే। అవును తాతగారు, మీరు చెప్పింది నిజం, మీరు నిజం చెప్పారు। ఏంటి చెప్పారు నిజం చెప్పారు, సచ్ మే గౌ బహుత్ ప్యారే హోతే హే, హమారా గౌ బహుత్ ప్యారా హోతా హే నా, హమ్ యహీ ఏక్ దూసరే కా సహాయతా లేకర్ కామ్ కర్తే రాతే హే ఉస్ గౌ మే, అంటే ఒకరికొకరు సహాయత ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ గ్రామాల్లో నివసిస్తారు అందరూ కూడాను। ठीक है, हम आपस में भाइयों की तरह मिलजुल कर रहते हैं। मन अंदर ग्रामाला उठा मन अंदर सोदर भाव तो मन निवसीस्ता ग्रामाला। ठीक है बच्चों, अंदर कल मेरकोर सहाय चुस्क, हमारा ध्यान सदा रख रहा चाहिए, हमारा ध्यान सदा रखा जाता है। मन तालूका दृष्टि देने ग्रामाल मन परिरक्षितुवाली, ग्रामाल कापड़कोवाली। ठीक है बच्चों, गांव के बारे में समझ लिया ना। हाँ, अब हम क्या सीखेंगे, इस पाठ में होने वाली शब्दार्थ के बारे में सीखेंगे। शब्दार्थ इसको लिखिए, अपने अपने किताबों में लिखिए बच्चों। प्यारा, प्यारा अंटे एंटी प्रिय, प्यारा का अर्थ क्या है प्रिय। लवली प्रियमैना, प्यारा का अर्थ क्या है प्रिय, लवली प्रियमैना। गांव, गांव माने क्या है ग्राम देहात, गांव माने क्या है ग्राम देहात विलेज ग्राम। गर्मी, गर्मी माने क्या है धूप, गर्मी माने क्या है धूप समर। वैसवि बीड जनसमूह क्राउड, बीड जनसमूह क्राउड गुंपु। जगह स्थान प्लेस चोटु, जगह स्थान प्लेस चोटु। शाम सायंकाल, इवनिंग सायंत्रम, शाम सायंकाल इवनिंग सायंत्रम। किनारा तट बैंक ओड्डु, किनारा तट बैंक ओड्डु। किसान कृषक फार्मर रैतुलु, किसान कृषक फार्मर रैतुलु। पशु जानवर एनिमल्स जंतुलु, पशु जानवर एनिमल्स जंतुलु। हरियाली हरे भरे पेड़ पौधों का समूह, हरियाली अंटे एंटी పచ్చదనంగా ఉండటం, పచ్చిక పచ్చదనం గ్రీనరీ। హరియాలీ హరే భరే పేడ్ పౌదంక సమూహ గ్రీనరీ, పచ్చిక పచ్చదనం। ఘర్ మకాన్ హౌస్ ఇల్లు, ఘర్ మకాన్ హౌస్ ఇల్లు। లార్డ్ ప్యారా, లార్డ్ ప్యార్ అంటే ప్రియమైన, ప్యారా అఫెక్షన్ ప్రేమ అన్నమాట। लाड प्यार
प्यारा अफेक्षन प्रेम घूमना भ्रमण करना घूमना अंटे भ्रमण करना टू ट्रावल तिरुगुट लुहार लोहे का काम करने वालों को लुहार कहते हैं ब्लैक स्मिथ लोहपु पनलु चेयवाडु कुर्फी छीलने का एक औजार कुर्फी छीलने का एक औजार त्रव्वुकोला हथौड़ा पत्थर पत्थर को टोंगने का एक औजार हथौड़ा अंटेंटी पत्थर को टोंगने का एक औजार अटे सुत्ती हैमर अंट हैमर सुत्ती पहिया चक्र व्हील चक्रम बनाना तैयार करना टू मेक तैयार चेयट बनाना तैयार करना टू मेक तैयार चेयट बर्तन पात्र घड़ा मटका एर्थन पॉट मट्टी कुंडा घड़ा मटका एर्थन पॉट मट्टी कुंडा कुम्हार पॉटर मिट्टी के पात्र बनाने वालों को कुम्हार कहते हैं कुम्हार मिट्टी के पात्र बनाने वालों को कुम्हार कहते हैं पॉटर कुम्हारवाड़ कपड़ा क्लॉथ वस्त्रम जुलाहा कपड़े बुनने वालों को जुलाहा कहते हैं वेवर वस्त्रम लो नेयवाड़ मशीन यंत्र मिशन यंत्रम हाथ कर हैंड चेई बड़ई लकड़ी से विविध वस्तु बनने वालों को बड़ई कहते हैं कारपेंटर वड्रंगी ठीक है बच्चों। और आभूषण गबन ज्वेल नगल सुनार सोने से आभूषण बनाने वाले को गोल्ड स्मिथ कंसाल वाले बंसोर बांस से विविध वस्तुएं बनाने वाले को बंसोर कहते हैं बास्केट मेकर इसको क्या कहते हैं बास्केट मेकर मैदरेवार मेहनत परिश्रम हार्ड वर्क परिश्रम अन्न धान्य राइस फूड ग्रेन्स धान्यम भूख क्षुधा हंग्री आकली बसना वास होना टू लिव निवसिंचुटा सही ठीक ट्रू निजम बेटी पुत्री डॉटर पुत्रिका वास्तव यथार्थ फैक्ट यथार्थमु वास्तवमु गली वीधि स्ट्रीट वीधि जगह स्थान प्लेस चोटु ठीक है बच्चों। सभी लिख लिया ना शब्दार्थों को देखिए सभी पढ़ लिया ना एक बार और हमारे पाठ को और एक बार पुनरावृत्ति करेंगे एक बार ध्यान से सुनिए। हमारा पाठ का नाम क्या है प्यारा गांव हमारे पाठ का नाम क्या है प्यारा गांव। इस पाठ का किस तरह पाठ है संवाद है संवाद माने क्या है संभाषण ये संभाषण एवरेवर मध्य जरिगिंदि दादाजी रमेश और रानी ये तीनों के बीच होने वाली बातचीत को हमको पाठ के रूप में संवाद के रूप में दिया गया है।
इस गांव में कौन कौन रहते हैं इसके बारे में भी चर्चा करें, चर्चा किया है ना हम सब। और कौन कौन रहते हैं गांव में, कौन कौन रहते हैं, कुम्हार और लोहार और जुलाहा और बड़ी सुनार बंसूर, और हमारे गांव में वैद्य पुजारी सभी गण होते हैं ना वहाँ। देखिए बच्चे, दादाजी का गांव की हरियाली देखने लायक होती है। गांव में कई पेशवा रहते हैं, दादाजी के गांव में कई पेशवा रहते हैं। दादाजी का गांव बड़ा प्यारा है, गांव का दादाजी का गांव बड़ा प्यारा है। वहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं, सभी तरह के काम करने वाले रहते हैं। वहाँ के लोग एक दूसरे की सहायता कर लेते हैं और सभी मिलजुल कर रहते हैं। ठीक है बच्चों, और यहाँ दादाजी के गांव में हरियाली देखने लायक होती। अच्छे तातगार मन वाल ऊर चूपन तस्कर कदम मैं एवर ऊर चूसा तातगार ऊर चूसा कदम अभी एंत अंदा कदा चाल अंदे पचदन तो पचने पट पोल तो चक्कर कातगार ऊर अच्छे అక్కడ ఉండేటటువంటి గౌమే కై పేషివారతే హే అందరి అన్ని వృత్తులు చేసిన వృత్తి పని చేసిన వాళ్ళందరూ కూడాను, అన్ని రకాల వృత్తి పని చేసిన వాళ్ళందరూ కూడాను ఎక్కడున్నారు, గ్రామంలోనే ఉన్నారు। దాదాజీకి గౌ బడా ప్యారా హే, తాతగారి ఊర ఎంత బాగుంది కదా। వాహతో సభీ తరహకి కామ్ కర్నే వాళ్ళే రతే హే, అన్ని రకాల పని చేసిన వాళ్ళు తాతగారి ఊర్లో ఉన్నారా, ఉన్నారు। वही के लोग एक दूसरे की सहायता करते लेते हैं, अंदर अकड़ उड़े प्रजल अंदर कोकर सहाय चुस्कू उवासी की अवसर होने वस्तु इंकोर तैयार इंकोर की अवसर होने वस्तु इंकोर तैयार और सहाय का उठ और मिलजुल कर रहते हैं। अंदर कल कुटम का उठ अटी रही అక్కడ పంటల్ని పండిస్తారు అంటే వీళ్ళందరూ కూడా ఈ చేతి వృత్తులు వృత్తిపని చేసిన వాళ్ళందరూ కూడా రైతుకి సహాయంగా ఉండి రైతుకి ఏంటి అవసరమో అన్నీ కూడా అందిస్తూ ఆ రైతు రాత్రనక పగలనక కష్టపడి చెమటూర్చి ఆ పంటల్ని పండిస్తున్నాడు, పండించి మన ఆకలి తీరుస్తున్నాడు కదా। ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, గ్రామాల్లోనే జరుగుతున్నాయి। కాబట్టి మన గ్రామాల్ని మనం కాపాడుకోవాలి। ఠీకే బచ్చో, प्यारा गाँव अच्छा है ना, सभी को समझ लिया ना। ठीक है बच्चों, अब हम परियोजना कर दूंगी, मैं एक तुम सभी को परियोजना कर दूंगी। क्या है, तुम्हारे गांव में होने वाले विभिन्न व्यवसायों के चित्र इकट्ठा करके अपने अपने किताबों में चिपकाइए, चिपका कर अपने अपने पाठशाला में होने वाले अध्यापिकाओं को दिखाइए। तो मैं ग्राम में उड़ेटे वृत्ति पन चेसने वाले उठा कदम्मा వాళ్ళ యొక్క చిత్రాలు అంటే ఫోటోస్ కానీ ఏమైనా సరే పిక్చర్స్ ఏమైనా మీకు అందుబాటులో ఉన్నట్లయితే అవి తీసుకొచ్చి మీ నోట్స్లో అంటించండి, అంటించి మీ యొక్క అధ్యాపికలు ఉంటారు కదా మీ స్కూల్లో వాళ్ళకి చూపించండి। ఠీక్ హే బచ్చో, ధన్యవాద్।